అందరికీ నమస్కారం. ఆడియో మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరు కూడా. ఈరోజు ఈ పోల్ట్రీ ఎగ్జిబిషన్ 14 సంవత్సరాల క్రితం, ఈ 15వ సంవత్సరంలో మనం చేస్తున్నాం. పోల్ట్రీ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఫార్మర్స్ తరపు నుంచి. ఎక్కడో వరల్డ్ అమెరికాలో అట్లాంటా ఇవన్నీ జరిగే ఎగ్జిబిషన్ లాంటివి మన హైదరాబాద్లో కూడా వీళ్ళు కొనసాగించి ఫార్మర్లు అందరిని ఎడ్యుకేట్ చేయడం, ఆటోమైజేషన్ అండ్ సెమీ ఆటోమైజేషన్తోని రైస్ సోదరులందరికీ మెలకువలు నేర్పుతున్నారు. ఎట్లా ఫీడ్ అని మన ప్రొడక్షన్ ఎట్లా ప్రొడక్షన్ ఫీడ్ కంట్రోలింగ్ కానీ ఎక్స్పెన్స్ తక్కువ చేసుకోవడం కానీ ఏ రకంగా లాభాలు ఉండ ఉద్దేశంగా వీళ్ళు చేస్తున్నారు. చక్రధరకు మరియు దోమలు వీళ్ళందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఇప్పుడు హైదరాబాద్ మన తెలంగాణలో పోల్ట్రీ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ మన వరల్డ్లో మనము సెకండ్లో ఉన్నాము. మన 4 కోట్ల గుడ్లు, 3.80 కోట్ల గుడ్లు మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. మన తెలంగాణలోనే మనం 2 కోట్ల వరకు మనం కన్జ్యూమ్ చేస్తున్నాము. ఇంకా 1.82 అట్ల వరకు మనం వేరే స్టేట్లకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. కానీ వేరే స్టేట్లు అన్నీ కూడా మనం ఇంతవరకు మన ఇండస్ట్రీ బాగానే ఉన్నది. 1 ఇయర్ నుంచి ఆటుపోట్లకు తట్టుకోలేకపోతున్నది. వేరే స్టేట్లలో సబ్సిడీలు ఇచ్చి అక్కడ గవర్నమెంట్లు అన్నీ పోల్ట్రీకి ఎంకరేజ్మెంట్ చేసి అక్కడ కూడా చేస్తున్నారు. రాను రాను మన గుడ్లు ఎక్కడికి పంపుదామన్నా సోర్సెస్ లేకుండా అవుతుంది. ఇక్కడ మన గవర్నమెంట్ పోల్ట్రీ, మనం పోల్ట్రీ వల్ల ప్రోటీన్ ఎగ్ కల్తీ లేని గుడ్లు మనం అందిస్తున్నాము. ఇప్పుడు 1000 మంది దీనిలో జీవనాధారం చేసి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాము. ఎన్నో కోట్ల ఇన్కమ్ ప్రొడ్యూస్ గవర్నమెంట్కి చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుండి మనకు పోల్ట్రీకి అగ్రికల్చర్ అంటున్నారు, అగ్రికల్చర్కి ఇచ్చే సబ్సిడీలు కానీ రావడం లేదు, ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ లేవు. మన గవర్నమెంట్ కూడా ఒక కంపెనీ ఇక్కడ ఇండస్ట్రీ వస్తుందంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ వరిసి అన్ని రకాలుగా ల్యాండ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ అన్నీ చేస్తున్నారు. మన పోల్ట్రీకి మాత్రం ఇంతవరకు ఒక కరెంట్ సబ్సిడీ అన్నారు, అప్పుడు 2 రూపీస్ ఎగ్జెంప్షన్ ఇచ్చిండ్రు, అది బంద్ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది. ఇవేందో మక్కలు మేజ్ కూడా మెయిన్ 60% పోల్ట్రీకి కావాల్సిన ముడి సరుకు దాన్ని కూడా గవర్నమెంట్ మేజ్ వేయొద్దన్నట్టు కొన్ని రెస్ట్రిక్షన్స్తోని చాలా ప్రాబ్లం అవుతున్నది. అది అందరు కూడా మీకు మా ఫార్మర్కు మీకు మాకు గవర్నమెంట్కి అనుసంధానంగా మీ మీడియా వారు ఇలాంటి దృష్టిని గవర్నమెంట్ తీసుకుపోవాలని రాబోయే గవర్నమెంట్కి మీరు తెలిపేటట్టుగా మాకు సహాయం చేయవలసింది. ఎలాంటి లేదు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కరెంటు కానీ అగ్రికల్చరు అని మనం ఏంటంటే వ్యవసాయం కిందకి అంటున్నాము. కానీ వ్యవసాయం కిందకి రావడం లేదు, ఇండస్ట్రీ కిందకి రావట్లేదు. త్రిశంక స్వర్గంగా మేము మధ్యలో ఊగులాడుతున్నాము. వీటి అన్నిటి మీద కూడా మీకు దృష్టి సారించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లవాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.